రెండోసారి విచారణలో సీఐడి అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నేత కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు మళ్లీ పన్నెండవ తేదీ విచారణకు రావాలని సీఐడి అధికారులు చెప్పారని కొలికపూడి వివరించారు హైదరాబాద్లో జరిగిన ఘటనకు ఏపీ సీఐడి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నోటీసులిచ్చారని ఆయన తరపు న్యాయవాది కావూరి గోపీనాథ్ ఆరోపించారు అధికార పార్టీ నేతల మెప్పు కోసమే సిఐడి పనిచేస్తోందని విమర్శించారు లేని పరిధిని సృష్టించుకొని సిఐడి వాళ్ళు అబాసు పాలు కావడం అనేటటువంటి సందర్భంగా చేస్తూ ఇప్పుడు సిఐడి వాళ్ళు పెట్టిన ఏ కేసులో కూడా ఈ రోజు వరకు ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి దాఖలా అనేటటువంటిది లేనేలేదు వారి ఉద్దేశం ఒక్కటే ఒక్కటేంటే అధికారుల యొక్క ఈ ఈ అధికార పార్టీ యొక్క నాయకులను మెప్పు పొందడం కోసం వాళ్ళని సంతృప్తి పరచడం కోసం మాత్రమే చేశారని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తాం